ఆటోమేషన్ టెస్టింగ్ కి మాన్యువల్ టెస్టింగ్ కి ఉన్న డిఫరెన్సెస్ లో ఒక 3 మేజర్ డిఫరెన్సెస్ ఏంటో చెప్పండి సార్. మేజర్ డిఫరెన్స్ తీసుకుంటే మాన్యువల్ టెస్టింగ్, సపోజ్ నేను ఒక పేజ్ ఉంది, నేను ఒక ఫేస్బుక్ రిజిస్ట్రేషన్ పేజ్ తీసుకున్నాను, ఈ ఫేస్బుక్ రిజిస్ట్రేషన్ పేజ్ నేను ఒక 15 మెంబర్స్ చేయాలి లేదంటే ఒక 20 మెంబర్స్ చేయాలి. మాన్యువల్ గా చేయాలంటే ఎంత టైం పడుతుంది? సపోజ్ ఒక యూజర్ నేను రిజిస్ట్రేషన్ పేజ్ తీసుకువెళ్ళాలి, అక్కడ ఉండే ఫీల్డ్స్ అనే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలంటే నాకు 5 to 10 minutes పడుతుంది. అలాంటి 10 minutes ఎంతమంది యూజర్స్ ఉన్నారు ఇక్కడ మనకి? 15 users ఉన్నారు. అంటే 10 minutes into 15 అంటే 150 minutes పడుతుంది. ఏంటి జస్ట్ ఒక యూజర్ క్రియేషన్, 15 user క్రియేట్ చేయడానికి మనకి 10 టైం పడుతుంది. ఇక్కడ మాన్యువల్ వేలో చేసేటట్టయితే 150 minutes పడుతుంది. సేమ్ థింగ్ అంటే అబౌవ్ 2.5 hours పడుతుంది. అదే ఆటోమేషన్ టెస్టింగ్లో సేమ్ సినారో తీసుకున్నప్పుడు ఏమవుతుంది, సేమ్ సినారో తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఆటోమేషన్లో ఏం చేస్తామంటే ఆ సినారియోని ఆటోమేటింగ్గా చేస్తాం. ఎలాగా? ఏదైనా ఒక ప్రోగ్రామింగ్, అది కోజావా కావచ్చు, పైథాన్ కావచ్చు, ఏదైనా ప్రోగ్రామింగ్లో స్క్రిప్ట్ రాసుకుంటాం, వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో లేదంటే ఒక 5 minutes ఫిఫ్టీన్ యూజర్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు ఆటోమేషన్ ద్వారా. అది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ అదే స్క్రిప్ట్ నేను రెండో డిఫరెన్స్ ఏం చెప్పంటే అదే స్క్రిప్ట్ నేను మల్టిపుల్ టైమ్స్ రన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మాన్యువల్గా వచ్చాయంటే ఏమవుతుంది, నేను మళ్ళీ డేటాల్స్ని మొత్తం మాన్యువల్గా ఎంటర్ చేయాలి. అదే ఆటోమేషన్ ఏం చేస్తాను, జస్ట్ ఆల్రెడీ నా దగ్గర స్క్రిప్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని రన్ చేసుకుంటాను. సో థర్డ్ డిఫరెన్స్ ఏం చెప్పచ్చు, హ్యూమన్ ఎఫెక్ట్ అనేది మేబీ ఇట్ లీడ్స్ టు ఏదో ఒక ఎర్రర్ అనేది ఉంటుంది. అదే ఆటోమేషన్ స్క్రిప్ట్లో ఏమవుతుంది, ఆటోమేటిక్గా రన్ అవుతుంది కాబట్టి ఎటువంటి ఎర్రర్స్ కానీ ఏమీ ఫైండ్ అవుట్ కాదు కాబట్టి పర్ఫార్మెన్స్ అనేది హైగా మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఆటోమేషన్ స్క్రిప్ట్లో.